అర్ధరాత్రి సమయం 12:00 గంటలు సాధారణంగా అందరూ నిద్రకు ఉపక్రమించే సమయం ఆ సమయంలో పోలీసులకు ఫోన్ కాల్ వచ్చిందంటే ఏదో సంఘటన జరిగి ఉంటుందని ఆందోళన చెందుతారు అటువంటి సమయంలో సరిగ్గా అర్ధరాత్రి 12:00 గంటలకు కరీంనగర్ సిపి శ్రీ సత్యనారాయణ గారికి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ చేసిన వ్యక్తి కరీంనగర్ సిపితో సార్ మా ఇంటిలో ఉన్న బావిలో పిల్లి పడిపోయింది దానిని కాపాడడానికి సహాయం చేయండి మామూలుగా రకరకాల పని ఒత్తిడిలో రోజంతా గడిపిన పోలీసులు రాత్రి సేద తీరే సమయానికి ఇటువంటి ఫోన్ కాల్ విన్న తర్వాత అసహనానికి గురై ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది కానీ మాకెందుకులే అని దాటవేయకుండా ఫోన్ చేసిన వారిపై అసహనం వ్యక్తం చేయకుండా వెంటనే స్పందించి టౌన్ ఏసీపీ తుల శ్రీనివాసరావుకి ఫోన్ చేసి కాలర్ తో అత్యవసరంగా మాట్లాడి ఆ పిల్లిని రెస్క్యూ చేయమని ఆదేశించడం జరిగింది అంతేకాకుండా వాట్సాప్ లో వారి లొకేషన్ మరియు కాంటాక్ట్ నెంబర్ కూడా కరీంనగర్ టౌన్ ఏసీపీకి షేర్ చేయడంతో టౌన్ ఏసీపీ ఆ ఏరియాలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ అంజిరెడ్డి మరియు సిబ్బందిని రెస్క్యూ టీమ్ గా ఏర్పాటు చేసి అర్జెంటుగా ఆ స్థలానికి వెళ్లి ఆ పిల్లిని కాపాడే ప్రయత్నం చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అక్కడికి చేరుకున్న పోలీస్ రెస్క్యూ టీమ్ అంజిరెడ్డి హెడ్ కానిస్టేబుల్ మరియు సిబ్బంది బావిలోకి ఒక బుట్టను తాడు సహాయంతో పంపించి ఆ బుట్టలో పిల్లి కూర్చునే విధంగా ప్రయత్నించి పిల్లి బుట్టలో కూర్చున్న తర్వాత దాన్ని సురక్షితంగా పైకి లాగి రక్షించడం జరిగింది సమయం అర్ధరాత్రి 12:30 మరియు 1:15 గంటలకు రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది పోలీసులు సంతోషంతో పిల్లిని యజమానికి అప్పగించగా ఆ పిల్లి యజమాని ఆనందంతో పోలీసులకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది ఈ సందర్భంగా సిప్పి మాట్లాడుతూ ఆపదలో ఉన్న సమయంలో ప్రజలు అర్ధరాత్రి 2 గంటలకైనా డయల్ 100 నంబర్ కి కాల్ చేస్తే పోలీసులు వెంటనే స్పందించి ఆపద నుండి కాపాడతారని ఎల్లవేళలా పోలీసులు ప్రజల సంరక్షణ కోసం ఉన్నారని తెలియజేయడం జరిగింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి